ద్వారంబూడి ఫెయిల్యూర్ ఎమ్మెల్యే నగరంలో రివర్స్ పాలన సిటీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు. రాష్ట్రంలో ఫెయిల్యూర్ ఆన్ ఫేక్ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి శేఖర్ రెడ్డి అని సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కొండబాబు విమర్శించారు. అవినీతి వైసీపీలో మంచినాయకులు లేక తెలుగుదేశం పార్టీ తరపున సైకిల్ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లను వైసీపీలోకి కొనుక్కుని వారికి పదవులు కల్పిస్తున్నారని, దీనిని ఆ పార్టీలో ఉన్న నాయకులు గ్రహించుకోవాలని వనమాడి సూచించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతి పేదవాడికి సొంత గృహ కలను నెరవేరాలని ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా టిడ్కో గృహాలను మంజూరు చేసి మొదటి ఫేజ్లో కొన్ని గృహాలను 80% నిర్మించగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 3 ఏళ్ల కాలంలో మిగులు పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అందచేయలేని హీన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నదన్నారు. నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, పలివెల రవి, అనంత్ కుమార్, బంగారు సత్యనారాయణ, తుమ్మల సునీత, గుజ్జు లక్ష్మణరావు, ఎండి ఆన్సర్, చింతలపూడి రవి, గెడ్డం పూర్ణ చంద్రశేఖర్, అమలకంటి బలరాం పాల్గొన్నారు. దోపిడీ మీద సంపాదించుకునే దృష్టి పెట్టావు తప్ప పేద ప్రజలకి ఫ్యాక్టరీ ఇళ్ళు కట్టించడంలో నువ్వు దృష్టి పెట్టలేదు. ఇదే అందుకే ఫెయిల్యూర్ ఎమ్మెల్యే అంటున్నానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నేను చెప్పేది పాత్రికేయ ద్వారా కాకినాడ ప్రజలారా మీరు అర్థం చేసుకోవాలి. నేను గతంలో కూడా చెప్పాను, అమ్మ లక్ష రూపాయలు తిరిగి ఇచ్చేదాన్ని చూస్తున్నారు, ఇల్లు ఆ ఇల్లు వాళ్ళు ఇచ్చేసుకుంటారు, తీసుకోకండి. ఎందుకంటే మీరు అప్పు చప్పు చేసి కట్టారు, వడ్డీలు పెరిగిపోయి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వీడియో చూడండి అని వీడియో కూడా చూపించాను. ఆయన ఎలక్షన్ ఏం చెప్పాడండి, అమ్మ 1 లక్ష రూపాయలు మీరు కిక్వెల్ కట్టారని తెలిసింది, మళ్ళీ 3 లక్షలు మీరు అప్పు తీసుకోవాలి, 1 లక్ష రూపాయలు 1 లక్ష 50 వేలు ప్రభుత్వం ఇస్తుంది, 1 లక్ష 50 వేలు కేంద్రం ఇస్తుంది, 3 లక్షలు అప్పు కట్టాలి, 20 సంవత్సరాలు మీరు అప్పు తీర్చాలి, అప్పు తీర్చాలంటే 20 సంవత్సరాలు మీరు కట్టలేరు. నేను వస్తే జగన్మోహన్ రెడ్డి మాట, నేను అధికారంలోకి వస్తే 1 లక్ష రూపాయలు తిరిగి ఇచ్చేస్తాను, అప్పు కూడా నేనే కట్టేస్తాను, ఇల్లు ఇస్తానని చెప్పావు మాట ఇచ్చావు, అది నన్ను ఓట్లేస్తాను. ప్రజలు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు అందరు కూడా ఆయన ఏమో అలా చెప్పాడు, ఈ ఫేక్ ఎమ్మెల్యే అన్నాడు డబ్బులు తిరిగి ఇచ్చేస్తే అంత గొప్పగా చెప్తాడు. మరి దాని వడ్డీని తీసుకుంటున్నాను, వడ్డీ తీసుకుని ఆశిస్తున్నాను అన్నమాట. అప్పు చెప్పేసి పేదవాడు వెళ్ళిపోతున్నాడు, బెదిరించేసి డబ్బులు ఇచ్చావు. ఏదైనా ఫేక్ ఎమ్మెల్యే నువ్వు, నీకు నువ్వు సంపాదించుకోవడానికి ఈ ఎమ్మెల్యే పదవి ఉపయోగపడుతుంది తప్ప పేద పిల్లల కోసం ఇల్లు కట్టడానికి నువ్వు ఏం మాత్రం శ్రద్ధ చూపలేదు. ఫెయిల్యూర్ ఎమ్మెల్యే అంటే అంటాను, సరే కాకినాడ కట్టినీళ్ళు ఉండలేవు. ఎక్కడ తీసుకెళ్ళా, కొమరగిరి. కాకినాడ ప్రజలు పేద ప్రజలు ఇక్కడ బతకడానికి ఉన్నారు, ఏదో అర్థంలో అక్కడెక్కడ ఉన్నారు, ఇక్కడే పనులు చేసుకుంటారు. కొద్దిగా వెళ్తారు, మన సాయంత్రం ఇంటికి వచ్చేది ఇక్కడే పని చేసుకుంటారు. కొమరగిరి తీసుకెళ్ళించాము, అయ్యేమో మునిగిపోతున్నాయి, సముద్రం పక్కన పొంగితే నీళ్ళు వచ్చేస్తున్నా, ఎవరు అన్నట్టున్నారా బలవంతంగా నువ్వు 13,000 ఇల్లు ఇస్తే 400 మంది బిల్డింగ్ ఇచ్చారు నీకు. ఫెయిల్యూర్ ఎమ్మెల్యే నువ్వు, ఫేక్ ఎమ్మెల్యే చూసుకోవాలి కదా. ప్రజలకు ఎక్కడ స్థలాలు బాగుంటాయి, ఎక్కడ ఇస్తే బాగుంటుంది ఈ ప్రజలకని, అది కోసం ఆలోచించలేదు. తక్కువ రేటు దొరకాలి స్థలం, ఎక్కువ డబ్బులు వేసి అమ్ముకోవాలి, ప్రభుత్వానికి డబ్బులు తీసుకోవాలి, ఫిల్లింగ్ చేసుకోవాలి. అయితే ఎంత ఫిల్లింగ్ చేయవద్దు పర్లేదు, ఇది ఫిల్లింగ్ చేసుకోవచ్చు, పెద్ద అమ్మ కొండంతా కూడా తెచ్చుకోవడం, ఫిల్లింగ్ చేసుకోవడం, డబ్బులు చేసుకోవడం, దానికోసం ఆలోచించాం. ప్రజల కోసం ఆలోచించలేదు, ప్రజల కోసం ఆలోచించడంతో మంచి జాగా చూస్తాడు, మంచి ప్రాంతం చూసుకుంటాడు. ఆ విధంగా నువ్వు సంపాదించుకోవడానికి చూసావు తప్ప ఒక ఫెయిల్యూర్ అయిపోయింది. కాకినాడ ప్రజలు ఏం చేయాలి, కోసం గట్టి నిన్ను ఇవ్వలేకపోతున్నాం, తీసుకెళ్ళి అక్కడైతే ఎవరైనా అంటున్నారు, ఫెయిల్యూర్ అయింది, ఫేక్ అయింది. ఎంత దారుణం అంటే నువ్వు ప్రభుత్వ పరంగా ఒక రూపాయి తీసుకురాకుండా ఈరోజు కాకినాడ ప్రజల కష్టాన్ని దోషేస్తామని ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను, ఎప్పుడే కలిపి చెప్తూనే ఉన్నాను, దానికి ఏదో ఎదురుదాడు చెప్తాను, పనికిరాని మాటలు మాట్లాడతాను. ఏంటి నిన్న మొన్న 2 కౌన్సిల్ మీటింగ్ మీకు అందరికీ తెలుసు, మీరు కూడా వచ్చారు, ఏమంటే కౌన్సిల్ మీటింగ్ అన్ని కంటే అడ్డుకున్నారండి మా కార్పొరేటర్ని. పోలీసులు ఎప్పుడైనా పోలీసులు పెట్టారండి, పోలీసులు పెట్టారు. HR TV, మన కోసం మన సామాజిక నాయకుడి కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ HR TV ఏపీ.
ఆల్ ది బెస్ట్ మన కోసం మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ వాచ్ హెచ్ఆర్ టీవీ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు హెచ్ఆర్ టీవీ హెచ్ఆర్ టీవీ మన కోసం మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ డు వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ అండ్ ప్లీజ్ డు సపోర్ట్ ఆల్ ది వెరీ బెస్ట్ హెచ్ఆర్ టీవీ మన కోసం మనందరి సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ ఏపీ హెచ్ఆర్ టీవీ మన కోసం మన సామాజిక న్యాయం కోసం డు సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ